మెగా సముద్రం, ఇది మెగా సముద్రం, పూనకాలు ఫుల్లీ లోడెడ్ సముద్రం ఇది. చిన్నప్పటి నుంచి దొంగ మొగుడు, యముడికి మొగుడు, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, ఘరానా మొగుడు. చూసిన తర్వాత ఇవాళ చూసిన సినిమా మా సమ్మ మొగుడు. ఈ సినిమాలో బాబీ నాకు ఒక డైలాగ్ ఇచ్చాడు, అదిగదిగో అశోక చక్రం, ఇదిగిదిగో ఏసీపీ విక్రమ్ అని. ఏసీపీ విక్రమ్ మా మాస్ మహారాజ్ రవితేజ్ అయితే ఆ అశోక చక్రం మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే మెగాస్టార్ గురించి ఎన్ని చెప్పినా ఎంతమంది చెప్పినా మళ్ళీ 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 చెప్పుకుంటే రామకోటి కోటి ఒకసారి రాసినా సరే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇంకోసారి చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవచ్చు. సరే, చిరంజీవి గారు ఆయన ఓకే దయచేసి ఓకే. సో రవి గారు మీరు అది క్లియర్ అయిన తర్వాత మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే ఓకే, ప్లీజ్ ప్లీజ్ ఓకే ఓకే డన్. ఏ మీతోనే మాట్లాడుతున్నారు రవి గారు, డైరెక్ట్ కాంటాక్ట్ మీతోనే, వినండి. మెగాస్టార్ అభిమానులారా, మన హీరో గారికి మన మెగాస్టార్కి ఎన్నో మంచి అలవాట్లతో పాటు కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయని మనకు తెలుసు, తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? ఎంతమంది ఎన్ని మాటలన్నా నిశ్శబ్దంగా ఉండటం, ఎంత కోపం వచ్చినా చిరునవ్వుతో ఉండటం, ఎంత అభిమానం ఉన్నా ఎంత ప్రేమ ఉన్నా సరే నిబ్బరంగా నిలకడగా ఉండటం, అది ఎవరి తరం కాదు, ఓన్లీ మెగాస్టార్ వల్ల అవుతుంది. ఓకే, దయచేసి చిరంజీవి గారి ముందర ఉండే వాళ్ళందరినీ క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఎస్ రవి గారు, యు మే ఒక హిట్, రెండు హిట్లు, పది హిట్లు, మేబీ పది పదిహేను హిట్లు వచ్చిన ప్రతి వాళ్ళు కూడా నేలకి కిలోమీటర్ పైన డాన్స్ చేస్తూ ఉంటారు. మాకు తెలుసు అభిమానం కట్టలు తెంచుకొని వచ్చేసింది ఇవాళ. సముద్రానికి సునామీ వచ్చినట్టుంది ఇవాళ చూస్తుంటే ఇక్కడ ఈ అభిమానులు కట్టలు తెంచుకుని వస్తున్నారు. మీ అభిమానానికి చాలా సంతోషం, కానీ అభిమానంతో పాటు సెక్యూరిటీ కూడా చాలా అవసరం. దయచేసి దయచేసి సెక్యూరిటీ బ్రేక్ చేయొద్దు, అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. నాకు ముందర సెక్యూరిటీ వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు. సెక్యూరిటీ ఇవాళ ప్లీజ్ గివ్ సెక్యూరిటీ టు సెక్యూరిటీ. చాలా మందికి తెలియాల్సిన ఈ విజయం ద్వారా తెలియాల్సిన కొన్ని ఉన్నాయి. ఒక హిట్, రెండు హిట్లు, నాలుగు హిట్లు, పది హిట్లు వస్తే నేల నుంచి కిలోమీటర్ పై నిలబడి డాన్స్ వేస్తుంటారు అందరూ. కానీ ఇన్ని హిట్లు, ఇన్ని ఇండస్ట్రీ హిట్లు సంవత్సరానికి ఒకసారి తొడగొట్టి శిఖరం మీద కూర్చున్న మెగాస్టార్ రెమ్యూనరేషన్ ఎప్పుడు లాకర్లో పెట్టుకునే వాళ్ళకి తెలియదు, కానీ ఆయన స్టార్ డబుల్ మాత్రం లోపల పెట్టుకుని ఒక మనిషిగా ఉంటాడు ఆయన. చిరంజీవి గారి ఇంటికి చాలాసార్లు వెళ్ళాను నేను, ఒక్కోసారి నాకు డౌట్ వస్తుంటుంది ఇది. అన్నయ్య మీకు చెప్పాలి, ఇది నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. మీకున్న టెక్నాలజికల్ ఇంటెలిజెన్స్ వల్ల మీరు కాదేమో, మీలాంటి వ్యక్తిని కొన్ని కూర్చోబెట్టారేమో, అంత మామూలుగా మాట్లాడుతూ ఉంటే ఇతనైనా అభిలాష ఇచ్చింది, ఈయనైనా ఛాలెంజ్ ఇచ్చింది, ఈయనైనా ముగ్గుడి మొగుడు, ఈయనైనా పసివాడు ప్రాణం, చెయ్యి చూసేవా ఎంత రఫ్గా ఉంటుంది అన్నది ఈయనేనా? మొక్కే కదా పీకేస్తే పీక కోస్తారన్న వ్యక్తి ఈయనేనా? ఈయనేనా మెగాస్టార్ చిరంజీవి? అన్నంత నార్మల్గా మామూలుగా మనిషిలాగా మామూలుగా ఉండే వ్యక్తి చిరంజీవి గారు. అంత నేల మీద ఉండటం తపస్సు చేస్తే వస్తుంది, నిజం తెలుసుకుంటే వస్తుంది, నిలకడగా ఉంటే వస్తుంది. అంతేకాదు ఆయన మెగాస్టార్ అవడంతో పాటు మెగా పవర్ స్టార్ లాంటి వ్యక్తిని కానీ, పవర్ స్టార్ లాంటి తమ్ముడిని కానీ అయినా కూడా నార్మల్గా శివశంకర్ ప్రసాద్ లాగా ఇంట్లో ఉండటం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ మై బ్రదర్, దట్ ఈస్ చిరంజీవి గారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పేషెన్సు, ఎంత కోపం వచ్చినా నవ్వుతూ నిలబడటం. అన్నయ్య అది చాలా టఫ్, అది మా వల్ల కావట్లేదు మీకు చాలా ఫ్యాన్స్కి, ప్లీజ్ ఇది చాలా టఫ్ విషయం. చిరంజీవి గారి నుంచి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోకలేదు, ఆయన చూస్తే చాలు, ఆయన రోజు ఎలా ఉంటాడు ఎలా మాట్లాడుతాడని తెలుసుకుంటే చాలు, ఆయన నుంచి చాలా నేర్చుకోవాలి. స్టార్స్ వస్తారు, హిట్లు వస్తాయి, చాలా వస్తాయి, కానీ మెగాస్టార్ ఒక్కళ్ళే వస్తారు. ఎందుకంటే
ఆయన కి చాలా మంది చెప్తుంటారు ఇంకా స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటారు చిరంజీవి గారు కొంతమంది ఏమ ఇంటర్ఫరెన్స్ అనుకుంటారు కొంతమంది ఇన్వాల్వ్మెంట్ అనుకుంటారు అది ఇన్వాల్వ్మెంట్ కాదు ఇంటర్ఫరెన్స్ కాదు మనం పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి స్టార్ గా ఉన్న వ్యక్తి గైడెన్స్ అది ఇట్స్ ఎ గైడెన్స్ 150 సినిమాలు చేసిన వ్యక్తి కనీసం 1000 కథలు వినుంటాడు ఆయన ఆయనకి జడ్జిమెంట్ ఉండదా రిలీజ్ కు ముందే నవీన్ గారికి టెక్స్ట్ పెట్టిన ఆయనకి జడ్జిమెంట్ ఉండదా రంగస్థల ఉప్పినా చూసిరి జడ్జిమెంట్ ఇచ్చడానికి కథా జడ్జిమెంట్ ఉండదా ఎంతో మంది కెమెరామెన్స్ ఈశాన్ ఆర్య బాలు మహేంద్ర విఎస్ఆర్ స్వామి లాంటి కెమెరామెన్స్ తో పనిచేసిన వాళ్ళకి మానిటర్ చూడకుండా లైటింగ్ గురించి చెప్పగలిగిన మెగాస్టార్ ఆయన ఆయనకి ఫోటోగ్రఫీ మీద గ్రిప్ ఉండదా ఇళ్ళరాజాలు చక్రవర్తి గారు మణి శర్మ గారితో పనిచేసిన మహా మెగాస్టార్ ఆయనకి మ్యూజిక్ మీద గ్రిప్ ఉండదా 24 క్రాఫ్ట్స్ మీద 365 డేస్ 24/7 మెలకుగా గ్రిప్ ఉన్న వ్యక్తి మెగాస్టార్ ఆయన ఏమైనా చెప్తుంటే వినాలి పాటించామా పాటించడా అది మన విజ్ఞత వినాలి అలాంటి మెగాస్టార్ రాబోయే దర్శకులు ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి ఆయన ఒక గైడ్గా ఉన్నారని థ్యాంక్ యూ సో మచ్ ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ స్పీచ్ ఇఫ్ ఐ టాక్ లైక్ దిస్ ఐ వాంట్ టు ఎండ్ దిస్ అబ్రప్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మెగా ఫ్యాన్స్.